టీడీపీ బీజేపీ పొత్తు యథాతథంగా కొనసాగుతుందని బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన ప్రకటించారు. వెంకయ్యనాయుడు నివాసంలో జవదేకర్, హరిబాబు, టీడీపీ నేతలు సుజనా చౌదరి, రామ్మోహన్ రావుల చర్చలు ముగిశాయి. అనంతరం ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో 4 లోక్సభ 13 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని జవదేకర్ తెలిపారు. ఇచ్చాపురంలో పోటీ నుంచి తప్పుకోవాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. कि जो भारतीय जनता पार्टी की सीट है वो भारतीय जनता पार्टी लड़ेगी, जो टीडीपी की सीट है टीडीपी की लड़ेगी. और इसलिए वहां अगर कोई दूसरे दल का आपस में यानी टीडीपी के जगह पर किसी बीजेपी का कोई उम्मीदवारी पर्चा भरा है या बीजेपी की सीट पर कोई तेलुगुदेशम का कार्यकर्ता पर्चा भरा है वो वापस लेंगे और यह अलायंस मजबूती से आगे बढ़ेगा. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది తొలి నుంచి తమ ఆలోచన అని, సుస్థిర పాలన అందించే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. 2-3 రోజులుగా జరిగిన చర్చల్లో కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఇరు పార్టీల నేతలు పంచుకున్నామని తెలిపారు. బీజేపీతో 13 అసెంబ్లీ, 4 లోక్సభ, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో సర్దుబాటు చేసుకున్నామని సుజనా చౌదరి తెలిపారు. ఇప్పుడు కలిసి చేద్దాం అనుకున్నప్పుడు ఒకరికి ఒకరికి అవగాహన మీదే నడుస్తుంది కాబట్టి వేరే ఒకళ్ళ మీద ఒకళ్ళు సూచించడం అంటే సూచనప్రాయంగా చెప్తాము మంచి చెట్టు అందరం కలిసి గెలవాలనే కదా. వాళ్ళు కూడా ఓటానికి సీటు తీసుకోవట్లేదు, ఓటానికి వాళ్ళు మనుషులు నిలబెట్టలేదు. మేము కూడా అదే మా ఏరియాలో కూడా వాళ్ళ సలహాలు మేము అడిగాం, వాళ్ళ ఏరియాలో మేము సలహా ఇస్తాం. ఇద్దరం సంప్రదించుకొని సీట్లు ఎవరు, క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇద్దరి ఆమోద యోగ్యం ప్రకారం చేస్తాం. ఎమ్మెల్సీ అవి మాకు తెలియదు, అది అది ఆవిడ మా పార్టీలో లేరు కాబట్టి మేము చెప్పలేం. అది వాళ్ళ బీజేపీ వ్యవహారం, అది మా మమ్మల్ని అడగకూడదు. ఆ ప్రశ్న ఎమ్మెల్సీలు 3 దాకా వీలైనప్పుడు, మొదట మొన్న అరకు దానికి ఒకటి ఇస్తామని చెప్పాం, మిగిలిన 2 తర్వాత చేస్తాం. టోటల్గా మా మొదల నుంచి కూడా మేము ఒక అండర్స్టాండింగ్తో మొదలుపెట్టాం, 20 ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అని చెప్పి. ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీస్ కానీ మొత్తం 20 వాళ్ళకు ఉండేటట్లుగా మేము కాపాడుతాం. గౌరవప్రదంగా ఒకరిని గౌరవించుకుంటూ మేము ఈ సమైక్యంగా మేము చేస్తామని చెప్పి డెసిషన్. నరేంద్ర మోడీతో జరిగే సభల్లో అన్నిట్లో కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, అయి తీరుతారు, అది గ్యారంటీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలు అక్కడ సీఎం అవుతారు, ఇక్కడ కూడా మా ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ప్రచార సభల్లో కూడా మాకు ప్రజాసభ కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి ఉంది, మాకు ఉంది, ఇందరం కలిసి ప్లాన్ చేసుకొని స్ట్రాటజీ ప్రకారం మేము చేస్తాం, అన్నిట్లో కలిసి పిలిచి చేస్తాం. ఏమి లేవు, గొడవలు ఏమీ లేవు.